హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీగా క్యారెట్ హల్వాని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎటువంటి కలర్ యాడ్ చేయకుండా కలర్ఫుల్గా ఈ క్యారెట్ హల్వాని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ముందుగా దీనికోసమని ఒక హాఫ్ కిలో క్యారెట్స్ తీసుకొని పైన తొక్క తీసేశాక చక్కగా మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసుకోవాలి. ఒకసారి వాష్ చేసుకుని కట్ చేసుకోవాలండి. వీటిని ఇప్పుడు ఒక కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలన్నింటినీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ లీటర్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి. నేను ఇంట్లో యూస్ చేసుకునే ఆవు పాలను వేసుకున్నాను, మీరు కావాలంటే ప్యాకెట్ పాలనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాక ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక 3 విజిల్స్ వరకు రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాక పూర్తిగా చల్లని వరకు పక్కన పెట్టుకొని ఒకసారి మూత తీసి చూసుకుంటే క్యారెట్ వచ్చేసి చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఈ ఉడికించుకున్న క్యారెట్స్ని ఇప్పుడు పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ మ్యాష్ చేసుకోవాలి. మనం చిన్నగా తురుముకొని క్యారెట్ హల్వా చేసుకుంటాం కదా నేతిలో ఫ్రై చేసుకొని, అలా కాకుండా ఇలా ఉడికించి చేసుకున్నా మనకి చక్కగా చిన్నగా తురుముకునేటట్టే వస్తుందండి. ఇలా అయితే మనకి నెయ్యి తక్కువగా పడుతుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ని మళ్ళీ ఆన్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక అంతా కలుపుకుంటూ చక్కగా 5 నిమిషాల పాటు ఈ పాలంతా దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. మనం 1/2 కిలో క్యారెట్స్ తీసుకున్నాం కదా, 1/4 కిలో వరకు పంచదార వేసుకోవాలండి. సగం వేసుకుంటే సరిపోతుంది తీపి వచ్చేసి. ఇప్పుడు పంచదార వేసుకున్నాక మళ్ళీ పలచబడుతుంది, మరి కాస్త దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలి. చిన్న మంటలోనే కలుపుతూ ఉడికించుకోవాలండి. 5 నిమిషాలు అయ్యాక ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ని డైరెక్ట్గానే వేసుకున్నానండి, మీరు కావాలంటే నేతిలో ఫ్రై చేసుకునేనా యాడ్ చేసుకోవచ్చు. 1-2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు ముక్కలు, 1 టేబుల్ స్పూను బాదం ముక్కలు వేసుకోవాలి. మీరు కిస్మిస్ వేసుకోవాలి అంటే సపరేట్గా నేతిలో ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు నేతిని వేసుకోవాలి. ఇలా 3 సార్లు వేసుకోవాలండి. ఈ నేతిని మనం యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు ఈ క్యారెట్ హల్వాని నేతిలో ఫ్రై చేసుకుంటే చక్కగా మనకి హల్వాతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా 5 నిమిషాలు పోతే మనం చూసుకుంటే చక్కగా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయి మనకి నెయ్యి వచ్చేసి బయటికి ఫ్లోట్ అవుతుంది కదా, ఈ టైంలో మనం స్టవ్ కట్టేయాలి. ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల వేరొక ప్యాన్ అవసరం లేకుండా చక్కగా మనకి ఈ క్యారెట్ హల్వా ప్రిపేర్ అయిపోతుందండి. అలానే నేతిని కూడా ఎక్కువగా వేసుకోవద్దు, 1/2 కప్ వరకు నేతిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేసుకున్నారంటే వెగట్ వచ్చేస్తుందండి, సరిపడా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.